అన్నీ వచ్చేసినట్టేనమ్మా, ఇహ పెళ్లి చేసుకునే వాళ్ళు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. ఇన్ని మెట్లు ఉన్నాయమ్రా, వచ్చేసారండి. మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా, పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లలిరా, లలిరా రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వవేంటి? నాదే ఉంది ఇక్కడ, మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్, చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చిలే ఉంది. చేదుర్లే గానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత తొందర? ఆ తొందర గురించి నీకు అర్థం కాదు కానీ, మీకు ఇప్పుడు పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టచ్చు? మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు గానీ, పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైమ్. అలాగే బాబు. రే, పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సింది. నాకు ఆరేంజ్ ఆశలేం లేవు కానీ అలా ఇక్కడ వచ్చేస్తారు తడిచిపోతుంది ఇక్కడ. సరే పైకి వచ్చేయండి రా. పంతులు గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా సుంఠ, మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో పారేశాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా, నువ్వు విని చదువుతాను రా సుంఠ. ఇలా మంది వేసుకుని దీపేట్రా. ఏయ్, మా డాడీ నేను అంటే ఇట్లా నర్త బిడ్డా. డు సంథింగ్ రా, ఎదురు చేయరా బాబు ప్లీజ్. జస్ట్ వెయిట్ అండ్ సీ రా. ఏంటి ఇంత కూల్ గా ఉన్నావు, మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ లేం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ సార్, మీ అమ్మాయి పేరు ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ అద్దనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెళ్లి కుక్కున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకు ఉన్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా. ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, ఊళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆయనకి లాజిక్ వచ్చేసాను బాగారు కొండా, ముందే చెప్పుంటే పట్టు చీర తెచ్చుండే ఉండు కదమ్మా. నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో అల్లుడు. పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, రెచ్చిపోండి. ఫ్రెండ్ పెళ్లి చేసామని తెలిస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా. ఆశలు నాలో ఏవేవో నీ వైపు మరి లాగే, ఎన్నో ఎన్నెన్నో తీయని కోరికలు ఎన్నెన్నో అన్ని నిన్నే కోరే. చలికాలం వేసవి కాలం అనిపిస్తోందే నీతో, వీచే కాల్లో నా నీతో కిల్లో నా నరములు మెలికలు తిరిగిన సమయము. నాకు నువ్వు వేసే మార్కులెన్నో, నూరు శాతం నీతో టైట్ హగ్ టైము ఎప్పుడు బాబు శాంతం. పాటగా ఉన్న పాటగా
నీ ఊపిరంతా నెర నిండి పోతా వంటి పైన చిరై చేరిపోతా కని విని ఎరుగని నిధిక తెలియని తనువులు కలిసిన తమకప్పు తగదిమి ఓ 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 నువ్వు నో నో అన్న పై పైకొస్తే मैं पोपोन अंटू पेची पिड़ते चूस्ता अंतं ओहो నీతో వేలు కలిపే వేలే వస్తే నీకే సొంతం ఎల్లో థ్రెడ్ నీకు మెడలో వేస్తే నీదే సొంతం నాని బంకు బాబురావు ఏంటంకల్ ఎప్పుడు లేనిది మీరు నాకు కాల్ చేశారు కొంప తీసి అంజలికి ఏదైనా సంబంధం చూసారా నా అకౌంట్ క్లియర్ అయిపోయిందని చెప్పడానికి చేశారా ఓ స్పీడ్ అయిపో మాహరా నీ అకౌంట్ మొత్తం క్లోజ్ చేద్దారని ఫోన్ చేశా నువ్వు అర్జెంటుగా ఒకసారి బంకు వచ్చారా చెప్తా అర్జెంటుగానా అంటే అంకుల్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత వస్తానే సర్లేవా నువ్వు అంత బిజీగా ఉంటే మీ ఇల్లు ఎక్కడ తెలుసుకుని నేనే వస్తానులే ఇంటికా వద్దులే అంకుల్ వదినుంటుంది గొడవలు అయిపోతాయి నేను ఇప్పుడు ఇమిడియట్ గా వచ్చేస్తాగా అద్గది లెక్క రే రారా నీ స్పీడ్ ఏడు చూపించాలి ఇయ్యాలా ఇదే సార్ అమ్మ బాబురావా నా కోసం ఇంత పెద్ద స్పాట్ సెట్ చేసావా లోపలికి పదరా అక్కడే అయిపోయిట్రా అబ్బాయి రా ఏంటంకల్ మీరు ఈ గన్లు డెన్లు ఇవన్నీ అవసరమా మనకి చాలు చాలే ఆపరని స్పీడ్ డేవిడ్ సాబ్ నేను చెప్పాను కదా ఈడే అంకలే నా బ్రెయిన్ లో తిరుగుతున్న సీన్కి ఇక్కడ జరుగుతున్న సీన్కి మ్యాచ్ కాక కన్ఫ్యూజ్ అవుతున్నా అదిగో మళ్ళా అదే స్పీడ్ డేవిడ్ సాబు నీ గురించి చెప్పాను రా ఓసారి పరిచయం చేద్దారని పిలిపించాను ఫోన్ లో మీ టోన్ వినే రేవెట్టేస్తారేమో అనుకున్నా ముచ్చటికి అలా మీటింగ్ పెట్టారా హలో డేవిడ్ సాబ్ దిస్ ఇస్ ఆకాష్ భయ్యాకి చేతులు తీసేయడమే తప్ప చెయ్యిచ్చే అలవాటు ఉండదు అతను డేవిడ్ సాబ్ తమ్ముడు రాబర్టు బాబురావు ఓ సబ్ చోడ్ సిర్ఫ్ మత్లబ్ కి బాత్ కర్ చూడరా అబ్బాయి చిన్న చిన్న లవ్ స్టోరీలు నడిపి అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ బాబుల దగ్గర నుంచి చిల్లర డబ్బులు అన్నాళ్ళు గుంచుతావు గానీ ఇప్పుడు డేవిడ్ సాబ్ చెప్పిన పని నువ్వు చేసావనుకో స్పీడ్ గా సెటిల్ అయిపోవచ్చురా పని ఏంటి ఇంతకి నేను చెప్తాను జో మై కేతాం ఓకర్ నీకేం కావాలో అది నువ్వు తీసుకో ఓ నీకు తెలుగు తెలుసా నీకు వీడు తెలుసా
వాడి పేరు మంగళంపల్లి మహారతి. పైకి పెద్ద బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ ఇస్తాడు, బట్ చేసేదంతా ఫ్రాడ్. పేరు జోబియే, ఐ డోంట్ కేర్, బట్ వాడు మనీతోనే కాదు మనుషులతో కూడా ఆడుకున్నాడు. 10 సార్లు పైలే ముంబై వచ్చాడు, ఏదో బిజినెస్ అన్నాడు. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా సిస్టర్ని ట్రాప్ చేశాడు. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, ఫైనల్గా మోజు తీర్చుకొని దొరికినంత దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడు. మోసపోయిన మేరీ బెహన్ వాడు కావాలని అడగలేదు, వాడు చావాలని అడిగింది. ఉస్ దిన్ సే ఆజ్ తక్ వాణ్ణి వెతుకుతూనే ఉన్నా. ఇండియాలో కనిపించకుండా పోయాడు, అబ్రాడ్లోను అడ్రస్లు మార్చుకుంటూ బ్రతికాడు. ఈ మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఈసారి వాడు మిస్ అవ్వకూడదు, ఖతం అవ్వాలి. వాడి బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఫ్రాడ్ చేసి పోగేసుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాడని తెలిసింది. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇప్పుడు నీతో లవ్లో ఉందని తెలిసింది. వాడు నిన్ను మీట్ అయితే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు, ఐ విల్ కిల్ దాట్. బాయ్, అసలు ఇదంతా ఎందుకు? కూతురు అంటే వాడికి ఇష్టం కదా, దాన్నేసేద్దాం. ఎక్కడున్నా వాడే బయటకు వస్తాడు. తుచుబెట్టు చూడే.